2019 గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో స్థలం కొన్నాం 45 లక్షలకి. అయితే ఒక 20 లక్షల రూపాయలు అయితే చెక్కు రూపాయన ఇచ్చామండి, 5 లక్షలు క్యాష్ ఇచ్చామండి. అయితే 20 లక్షలు తక్కువయ్యి కోయి రంగారావు గారి దగ్గర, చందారావు గారి దగ్గర మేము అప్పు తీసుకోవడం జరిగిందండి. ఆ అప్పు నిమిత్తం 6 ఎంటీ చెక్కులు, 6 నోట్లు, 6 20 స్టాంపులు, 20 రూపాయల స్టాంపులు నోట్లు కూడా తీసుకున్నారండి. ఖాళీవి తీసుకున్న తర్వాత వారం రోజులకి రిజిస్ట్రేషన్ కాగితాలు వస్తాయని చెప్పారండి. వారం రోజులకి వెళ్ళిన తర్వాత అప్పు తీరిన తర్వాత మీ కాగితాలు మీరు తీసుకుందిరు కానీ అని చెప్పారండి. మేము కూడా నమ్మకం మీద సరే అనేసి ఊరుకున్నామండి. తర్వాత మేము కాగితాలు తీయగ అది దాంట్లో వాళ్ళ కోళ్ళ పేరు మీద వచ్చిందండి. వాళ్ళ కోళ్ళ పేరు మీద చేయించినట్టు కూడా మాకు తెలియదండి. మేము బేరం పెట్టి తీసుకెళ్ళా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి మీ డబ్బులు ఇచ్చేస్తాము, రిజిస్ట్రేషన్ చేసేయండి, మేము 27 లక్షలు పెట్టుబడి పెట్టాం కారణంగా మాకు డబ్బులు కావాలనేసి అడిగితే వాళ్ళ కోళ్ళ ఒంట్లో బాగలేదనేసి తర్వాత వేరే ఊరు వెళ్ళారని వేవేవో కారణాలు చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రప్పించేవారు కాదండి. తర్వాత ఈ మధ్యన రీసెంట్గా మరి స్థలం శుభ్రం చేయడం, గోడ కట్టించడం కూడా జరిగిందండి. కట్టించినప్పుడు దానికి కూడా మేమే పెట్టుబడి పెట్టామండి. అయితే స్థలం దగ్గరికి వెళ్ళడానికి లేదని ఇప్పుడు అడ్డుగా క్లాత్ కట్టేశారండి. మమ్మల్ని చాలా బెదిరించడం కానీ మరి జుట్టు ఇడ్చి కొట్టడం, నా భర్తని మరి కత్తితో భయపెట్టడం కూడా చేశారండి. నా కుటుంబానికి వాళ్ళ కూడా ప్రాణహాని ఉందండి. తర్వాత మేము 27 లక్షలు పెట్టిన డబ్బు కూడా మాకు పోలీసు వారండి, మీరందరూ కూడా సహకరించి మాకు బయట ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మీరందరూ కూడా దయచేసి మా కుటుంబానికి ఎంతో ఆదరణగా మీరందరూ సహాయం చేసి మా 27 లక్షలు కూడా మాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. మీ అందరికీ కూడా మరి థ్యాంక్స్ అండి. అలాగే చెక్ బౌన్స్ కూడా కేసులు కూడా వేసి మమ్మల్ని అనేక రకాలుగా మరి నా కుటుంబాన్ని నలుపుతున్నారండి, చాలా నలుగుతున్నానండి. మరి నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ స్థలం అమ్మి నేను ఇస్తానని చెప్పానండి. ఇప్పుడు ఆయన స్థలం కబ్జా చేయడం వల్ల నేను విపరీతంగా వాళ్ళందరితో కూడా చాలా రీతిలుగా నేను బాధపడడం జరుగుతుందండి. మీరు అందరూ కూడా నా కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ మరి స్పందనలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా చాలా బాగా స్పందించారండి. మరి నాకు న్యాయం జరుగుతుందని కూడా చెప్పారండి. మీరు అందరూ కూడా దయచేసి త్వరగా న్యాయం చేయమని కోరుకుంటున్నానండి. సైట్ కొనుక్కున్నానండి, 45 లక్షలు పెట్టి కొనుక్కో. 20 లక్షలు నాకు అమ్మిన అతని దగ్గర అతనికి 20 లక్షల రూపాయలు చెక్ రూపాయలు అమౌంట్ ఇచ్చానండి, 5 లక్షలు క్యాష్ ఇచ్చాను. ఇవ్వగానే నాకు 20 లక్షలు తక్కువ అయితే కోయి రంగారావు దగ్గరికి నేను అప్పు కూడా వెళ్ళినప్పుడు అతను ఇస్తానని చెప్పాడు. దాని నిమిత్తంగా నా భార్య 6 చెక్లు, 6 నోట్లు, 6 ఎంటీ స్టాంపులు నావి, 6 చెక్లు, 6 నోట్లు, 20 రూపాయల స్టాంపులు తీసుకుని మీకు అతను డబ్బులు ఇచ్చాడండి. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కాగితాలు ఎప్పుడు వస్తాయండి, వారం రోజులు వస్తాయని చెప్పాడు. మేము నమ్మే వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత వచ్చిందని అడిగితే బాకీ తీరిందాక ఇస్తానని చెప్పాడండి. అదేవిధంగా మేము తర్వాత బేరం పెట్టుకోవడానికి బేరం రాగా అది కాగితాలు అడిగాడండి. కాగితాలు అడిగినప్పుడు నేను నకలు తీసినప్పుడు వాళ్ళ మా మిస్సెస్ పేరుని కాకుండా వాళ్ళ కోళ్ళగారి పేరుని వచ్చిందండి. ఇదేంటి మీ మా మిస్సెస్ పేరు కాకుండా మీ కోళ్ళ పేరు ఎందుకు వచ్చిందని అడిగితే ఏమైంది బాగీ తిందని ఇచ్చేస్తా అని చెప్పాడండి. అలాగే బాబు ఇది నా మోసం చేస్తారేమని బేరం పెట్టుకుంటాక వెళ్తే అసలు బేరం జరగనిచ్చేవాడు కాదండి. బయరు వచ్చినప్పటికీ మాకు మా కోళ్ళు ఉళ్ళు లేదు రిషన్ చేస్తాకే అని చెప్పుకొచ్చి ఏదో ఆ కారణం ఈ కారణం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడండి. తర్వాత కొన్నాళ్ళు అలా గడప స్థలం మొన్న 3 మంత్స్ బ్యాక్ నేను సైట్ మొత్తం క్రెయిన్తో క్లీన్ చేయించి గోడ కట్టించానండి. బేరం పెట్టి బోర్డు పెడితే బోర్డు పీకేసి ఎవరి స్థలంలో నువ్వు వచ్చావు అని కొడతాకు వచ్చి మా ఆవిడ జుట్టు పెట్టి లాగి తీసుకొట్టాడండి. నన్ను కూడా కొడతాకు కత్తితో బెదిరించాడండి. ఆ స్థలం నీకు సంబంధం లేదు, స్థలం నాది నేను కొనుక్కున్నాను అంటున్నాడండి. నాకు ఆధారాలు అంటే ఏముందంటే నేను చెక్ రూపంగా అమౌంట్ ఇచ్చానండి. ఇవి ఇప్పుడు స్పందన కూడా నేను ఎందుకు వచ్చానంటే సీఏ గారికి లోపల సార్లు కూడా నేను చెప్పే ఉన్నానండి. చెప్తే మీ న్యాయం జరుగుతుంది, ఆల్రెడీ మీకు ఇచ్చినవి కూడా మీకు చెక్ రూపంలో మేము ఇచ్చారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తామని చెప్పారు. నాది నా అలాగే కూడా రిజిస్ట్రేషన్కి 180 ఖర్చు అవుతున్నారండి. నేను నమ్మి 180 కూడా ఇచ్చేసాను కానీ తీరా చూస్తే మొన్న అడిగితే 70 చలాన కట్టినట్టండి. అది కూడా అలా కూడా నేను మోసం చేశాడండి.
చెక్కులు ఇలా చేస్తూ కూడా నా భార్య పేరు నా పేరునే చెక్ బౌన్స్ కేస్ చేసి నన్ను చాలా హింసిస్తున్నాడండి. నాకు అందరికి న్యాయం చేయమని నా తరపు కొంచెం సపోర్ట్ చేయమని అందరిని కోరి ప్రార్థిస్తున్నానండి.